మెదక్ జిల్లా రామాయంపేటలో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ 12వ వర్ధంతి కార్యక్రమాన్ని స్వర్ణకార సంఘం విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం జిల్లా కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన విశ్వకర్మలకు విశ్వబంధు ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందించాలని కోరుకున్నారు. విశ్వకర్మ బంధు ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా రామాయంపేటలో ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని నూతన నిర్మాణాల కోసం తొలగించారని, తిరిగి ఆ విగ్రహాన్ని రామాయంపేటలోని ముఖ్య కూడలిలో పునరుద్ధరించాలని వారు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రం కొరకు మొట్టమొదటిగా కలలు కన్నది, ఆ కలలను నిజం చేసుకోవడానికి ప్రతి క్షణం పరితపించినది కేవలం ఒకే ఒక మహాత్ముడు, అది జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పి అందరికీ తెలుసు. ఈ వేదిక నుండి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి జయంతులు వర్ధంతుల కార్యక్రమాలు ఎంపీపీ కాంప్లెక్స్లో అక్కడ విగ్రహం ముందర చేసుకునే వాళ్ళం. బాధాకరమైన అంశం ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా అక్కడ విగ్రహాన్ని తీసివేయడం జరిగింది. సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు, సార్ గారి వర్ధంతి దినము. ఈ వర్ధంతి దినము మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం ముఖ్యంగా తెలంగాణ మన జయశంకర్ సారు. అలాంటి జయశంకర్ సారు ఈరోజు మనకు ఇతరు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కారణంగా ఎంతోమందికి మార్గదర్శకుడు అయినారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 12వ వర్ధంతిని పురస్కరించుకొని రామాయపేట పట్టణంలోని ఆ మహనీయుడు రాజ్యాంగ సంస్కర్త అయినటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద మా మహనీయుడు తెలంగాణ జాతి ముద్దు బిడ్డ అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసుకొని రామాయంపేట పట్టణంలోని విశ్వకర్మ సంఘము మనుమయ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో తర్వాత జేఏసీ నాయకుల మధ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం